పార్టీ మేనిఫెస్టో, అట్లాగే కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో, గోవా ఎలక్షన్స్ మేనిఫెస్టో ప్లస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు మూడింటిని కలిపి మిక్స్ చేయడం. మనకు భారత రాజ్యాంగం కనుక ప్రపంచంలోని అనేక రాజ్యాంగాలను చూసి వాటికి అనుగుణంగా కొన్ని కొన్ని అవసరమైన వాటిని తీసుకున్నాం. అట్లాగే ఈయన ఇవన్నీ కూడా ఇప్పుడు ఒకటి అక్కడ కర్ణాటకలో ఏమిచ్చింది కాంగ్రెస్ పార్టీ, 2000 రూపాయలు ప్రతి ఒక్క మహిళకి పెన్షన్ 18 ఏళ్ళు దాటి 59 ఏళ్ల వరకు, అది ఇప్పుడు ఈయన 1500 డిస్కౌంట్ ఇచ్చారన్నమాట. అట్లాగే అక్కడ బస్సుల్లో ఫ్రీ అన్నారు. తర్వాత వాళ్ళు షరతులు పెట్టినప్పుడు ఇప్పుడు బస్సులకి జనాలందరూ ఎగబడతా టికెట్ మేము తీసుకొని పొమ్మంటే చివరికి ఇప్పుడు అక్కడ ఏం పెట్టారంటే పల్లె వెలుగు బస్సులకి మాత్రమే అని పెట్టారు. గ్రామీణ బస్సులకి ఇప్పుడు అదే మొక్క, గ్రామీణ ప్రాంత బస్సులు అంటే పల్లె వెలుగు బస్సులు అరువు తెచ్చుకుంది. మూడోది 3 సిలిండర్లు ఫ్రీ అనేటువంటిది భారతీయ జనతా పార్టీ కర్ణాటకలో ఇచ్చిన హామీ. అక్కడ 3 సిలిండర్లు ఫ్రీ అనేటువంటి పాయింట్ ని వాళ్ళు తీసుకొచ్చారు. ఉగాదికి, దసరాకి, సంక్రాంతికి 3 పండగలకి 3 ఇస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ వాళ్ళు 12 అన్నట్టున్నారు. 12 అన్నారు అక్కడ లేదు, కర్ణాటకలో అన్నారు 12 సిలిండర్లు. అక్కడ గుజరాత్ లో అన్నారు. తర్వాత మన దీని దగ్గర మన హిమాచల్ ప్రదేశ్ లో ఆటిని అక్కడ అది ఎత్తలేదు కర్ణాటకలో. ఇక్కడ వీళ్ళు 3 సిలిండర్లు అది ఇక్కడ ఈయన 3 సిలిండర్లు అన్నారు ఫ్రీ. ఇంకా కంప్లీట్ గా ఫ్రీ.